హాయ్ హలో నమస్తే నేను మీద మీరు చూస్తున్న అరకేసుకిచ్చడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ రెసిపీ బనానా చిప్స్ అరటికాయ చిప్స్ క్రిస్పీగా కేరళ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు వీడియోలో చూపెట్టబోతున్నాను చాలా బాగుంటాయి ఈ బనానా చిప్స్ ఈవినింగ్ స్నాక్స్గా అయితే చిన్నపిల్లలకి మరియు పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టంగా తినొచ్చు అంత సూపర్గా ఉంటాయి క్రిస్పీగా చాలా టేస్టీగా మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ బనానా చిప్స్ కేరళ స్టైల్ అరటికాయ చిప్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను అరటికాయని తీసుకుంటున్నాను ఈ విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట సో మరీ డీప్గా కట్ చేయకుండా పొట్టుని కొంచెం పైన ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు ఒక స్పూన్ వరకు నేను అందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెండు బనానా నేను తీసుకుంటున్నాను అరటికాయలు ఈ రెండు కూడా అందులో ముందే విధంగా ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల వరకు ఉప్పు నీటిలో నానపెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఒక కడయి తీసుకోండి కడయిలో డీఫ్లెక్స్ సడపేదంతా ఆయిల్ని మనం హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు నీటి నుంచి తీసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇందులో చిప్స్ మాదిరిగా నేను యాడ్ చేస్తున్నాను ఏదైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత లేదంటే కనుక చిప్స్ మీరు వేసేది లేదన్నట్టుగా అయితే హ్యాండ్తో నైఫ్ తీసుకొని వీలైనంత సన్నగా మీరు కట్ చేసుకోండి కానీ అంత క్రిస్పీగా రాదు దీంతో అయితే మీకు క్రిస్పీగా వస్తుంది ఇంతకుముందు మీరు సౌండ్ విన్నట్టు చాలా క్రిస్పీగా సూపర్గా అవుతాయి ఇవన్నీ కూడా మనం లైట్ గోల్డెన్ అయ్యేంత వరకు ఆయిల్లో మనం ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే మసాలాస్ కనుక యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ స్పైసీ మసాలాతో పాటు చాలా సూపర్గా టేస్టీగా అవుతాయి ఇప్పుడు నేను ఒక సపరేట్ బౌల్లోకి ఇదంతా కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా ఉప్పుతో పాటు కారము ధనియాల పొడి ఒక పావు స్పూను అట్లానే గరం మసాలా పొడి ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటాయి ఒకవేళ ధనియాలు గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ దానివల్ల ఇంకా అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది వాటి వీడియో వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఏదన్నా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్న మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో